ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఐదవ శుక్రవారము అతిదూతలు పునిత మికాయేలు పునిత గాబ్రియేలు పునిత రఫాయేలు ఉత్సవము మొదటి పట్టణము దానియేలు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు పదమూడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము దానియేలు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు పదమూడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు నేను చూచుచుండగా సింహాసనములను అమర్చురి జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యను అతని మంచు మంచువలే తెల్లగా నుండెను తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా ఉండెను అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్నిజ్వాలలతో మండుచుండెను ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను వేనవేల బంటులు అతనికి ఊడీగము చేయుచుండిరి లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్య అధికారమును బడసెను సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి అతని పరిపాలనము శాశ్వతమైనది అతని రాజ్యమునకు అంతము లేదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు నథానియేలు తన ఎద్దుకు వచ్చట చూచి అతనిని గురించి యేసు ఇదిగో లేని నిజమైన ఇస్రాయేలీయుడు అని చెప్పెను మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నానియేలు అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అని నథానీయులు పలికెను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నన్ను విశ్వసించుచున్నావా ఇంతకంటేను గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక